హాయ్, ఐఎమ్ డార్లింగ్ శ్వేత. వెల్, ఒక చెప్పాలనుకుంటున్నా, అమ్మాయిలు చాలా డిఫరెంట్ రోల్స్లో ఉంటారు కదా లైఫ్ లో. ఒక మదర్ గా, ఫాదర్ గా కాదు, డాటర్ గా, ఫ్రెండ్ గా, గర్ల్ ఫ్రెండ్ గా, బోల్డ్ అని రోల్స్ లో ఉంటారు. అలా చెప్పే వాళ్ళందరికీ ఒకటే అడుగుతా, ఏ అబ్బాయిలు ఉంటారు? అబ్బాయిలు కూడా ఫాదర్ గా ఉంటారు, సన్ గా ఉంటారు, బాయ్ ఫ్రెండ్ గా ఉంటారు. వాళ్ళు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు కదా. అబ్బాయి మీద ఎందుకంత చిన్న చూపు? మొన్న బస్ లో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నించుంది, వెనక ఒక అబ్బాయి ఉన్నాడు. యూనో, బ్రేక్ చేయడం వల్ల అబ్బాయి కొంచెం అమ్మాయిని టచ్ చేశాడు, వెనక్కి ధడా స్లాప్ చేసింది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఫిజిక్స్ చదువుకోలేదా పాప? అంటే వై, ఎందుకు అలా ఆలోచిస్తారు వెంటనే ఫర్ ఎవ్రీథింగ్? అంతెందుకు? చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి వెళ్లి కింద పడిపోతే అమ్మాయిని ఏడవద్దమ్మా, దెబ్బ తగ్గిపోతుంది, అలా అలా తీసుకెళ్తారు. మరి అబ్బాయిని ఏడుస్తావేంట్రా, అబ్బాయివేనా నువ్వు, ఇలా చెప్తారు. బట్ సీరియస్లీ, అబ్బాయికి నేర్పించాల్సింది ఏడవకూడదని కాదు, ఏడిపించకూడదు. సింపుల్ థింగ్ కదా. ఒకవేళ చదువు విషయానికి వస్తే చాలా కష్టపడి చదువుకుని ఏదో ఒకటి అయిపోదాం, సాధించేద్దాం అన్న ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. హీ వాస్ వెరీ వెరీ క్రేజీ. పెద్ద కాలేజ్ లో సీట్ రావాలని చాలా కష్టపడి చదివాడు, బట్ వాడికి సీట్ రాలే. ఎందుకంటే వాడు ఒక అబ్బాయి, అమ్మాయికి రిజర్వ్ చేసుకునే సీట్స్ అండ్ హీ కుడ్ గెట్ ఇట్. అంటే తనకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఒక అమ్మాయి కాబట్టి షీ గాట్ సీట్. హౌ సాడ్ ఇస్ దట్? కావాల్సిన ప్రొఫెషన్స్, మరి అమ్మాయిలు అయితే కొన్ని విషయాలు రిస్ట్రిక్ట్ చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు, సాడ్లీ, డెఫినెట్లీ కాదు సాడ్లీ, కానీ అబ్బాయిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తారు తెలుసా మీకు. ఇంట్లో ఉన్న లయబిలిటీస్ ని, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలనే ప్రెషర్స్ ని, అబ్బాయి కాబట్టి నువ్వు ఇంత సంపాదించాలి అని కంపల్సరీ పెట్టే ఆ టార్చర్ ని భరించలేక చాలా మంది ఇష్టం లేని జాబ్స్ చేస్తూ ఉన్నారు. హౌ సాడ్ ఇస్ దట్? అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి వాళ్ళు అయినా సరే చూపించకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ ని, ఫ్యామిలీస్ అంటే గుర్తొచ్చింది, ఇంట్లో మళ్ళీ ఒక టూ సూపర్ మెగా పవర్స్ ఉంటారు. ఒకటి వాళ్ళమ్మ, ఇంకోటి వాళ్ళ వైఫ్. వీళ్ళిద్దరి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇద్దరిని హ్యాపీగా చూసుకుంటూ, సమ్వేర్ డౌన్ ద లైన్ ఈజ్ హీ హ్యాపీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.